హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు మంచి యాప్ వచ్చాను ఫ్రెండ్స్. ఆ యాప్ ఏంటనుకుంటారా? సో నార్మల్గా మనకి డిక్షనరీ, సో మనకి డిక్షనరీ తీసుకున్నట్లయితే ఏ టు జెడ్ డిక్షనరీ లేదా నార్మల్ గా తెలుగు డిక్షనరీ అని చాలా రకాలుగా మనకి డిక్షనరీస్ అనేది దొరుకుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే డిక్షనరీ ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్ గా తెలుగులో టైప్ చేసి సో దాని ఇంగ్లీష్, హిందీ, తమిళ్ మనకి ఏ భాషలోనైనా సరే దానికి మీనింగ్ తెలుసుకోవచ్చు. అదే ఆ భాషలో టైప్ చేసి తెలుగులో ఏ మీనింగ్ వస్తే తెలుసుకోవచ్చు. అలా ఎలా పడితే అలాగే మనకి కావాల్సిన విధంగా మీనింగ్ ఫుల్ అనేది మనకి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా. సో ఆ యాప్, ఆ డిక్షనరీ అసలు ఏంటో అనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో టుడే. హై వ్యూయర్స్, మై నేమ్ ఇస్ శాలిన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ డిక్షనరీ ఏంటో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఆ డిక్షనరీ నేమ్ వచ్చి యూ డిక్షనరీ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కనబడుతుంది చూసారా, AZ అని. సో ఇది ఒక ఆఫ్లైన్ డిక్షనరీ ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. సో నేను లింక్ ఇస్తున్నాను, సో ఆ లింక్ ద్వారా మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా వచ్చిన వెంటనే మనకి ట్యాప్ టు ట్రాన్స్లేట్. సో దీన్ని మనకి నెక్స్ట్ నొక్కినట్లయితే హోమ్ అని వస్తుంది. ఇక్కడ క్విక్ ట్రాన్స్లేట్. సో ఇక్కడ మనకి హోమ్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో యాప్ మనకు ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్ ఇది దీని యొక్క హోమ్. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా హోమ్ అనేది ఓపెన్ అవుతుంది. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసి ఈ యాప్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆఫ్లైన్ డిక్షనరీలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ మనకి ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ఇవన్నీ మనకి ఇక్కడ ఆఫ్లైన్. ఇప్పుడు మనం చూస్తుంది ఆన్లైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెట్ లేకుండా ఎలా చూడాలో ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ చూపించుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ టు తెలుగు అని రాసి చూసారా. సో ఇక్కడ పక్కన ఇది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈసారి ఇది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇది మనకి డౌన్లోడ్ అనేది అవుద్ది. సో డౌన్లోడింగ్ అవుతుంది. సో డౌన్లోడ్ అనేది అయింది. సో షేర్ అని వస్తుంది, ఇది మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఆఫ్లైన్. సో చూడండి ఆఫ్లైన్ డిక్షనరీలోకి వెళ్తే మనకి అదైనా డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ టు తెలుగు డౌన్లోడ్ చేస్తాం, అలాగే ఇంగ్లీష్ టు హిందీ ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ టు హిందీ. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను మీకు ఆన్లైన్ లో చూపించాను. సో ఇప్పుడు మనం ఆఫ్లైన్ లో చూద్దాం. సో నెట్ అనేది కనెక్షన్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది ఆఫ్లైన్. సో ఇక్కడ మనకి ఆఫ్లైన్ డిక్షనరీ అయితే ఉంది. సో ఇప్పుడు మనకి ఆఫ్లైన్ లో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో టైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ లో చూసినట్లయితే, సెర్చ్ చేసినట్లయితే తెలుగులో వస్తుంది చూసారుగా. సో అలాగే మనం ఏ విధంగా అయినా సరే మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మలయాళం పెట్టినట్లయితే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్, అవ్వదు. ఎందుకంటే మనం అక్కడ ఆఫ్లైన్ డిక్షనరీలో మనం ఏం డౌన్లోడ్ చేసాం, హిందీ అండ్ తెలుగు. సో ఇంగ్లీష్ టు హిందీ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు. సో హిందీ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి హిందీ కూడా టైప్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంగ్లీష్ లో టైప్ చేసినట్లయితే మీకు ఇప్పుడు హిందీలో వస్తుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ రెండు మనం ఏ లాంగ్వేజ్ కోసం ఆ లాంగ్వేజ్ మనం డౌన్లోడ్ చేసి ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మనకి డిక్షనరీ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ యాప్ గురించి షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో అందుకన్నా ముందు నేను మీకు ఒక యానిమేషన్, ఒక అతన్ని పరిచయం చేశాను. సో తన పేరు మేస్టార్. సో మీరు చూసే ఉంటారు. సో తను ఒక వీడియో తీసాడు. సో తన దగ్గర చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఇంట్లో లేడు. సో తను చేసే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ లో మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, తను మీకు కావాలో వద్దు. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో నుంచి తను నేను చూసుకుంటాం. యాక్చువల్లీ మేము ఇద్దరం వస్తూ ఉంటాం, బట్ మీకు ఎవరిదైతే బై ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళతో నేను ఎక్కువ వీడియోస్ అనేది తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి దాని గురించి కూడా ఆలోచించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు నచ్చినట్లయితే లేదో నాకు చెప్పండి. ఇంకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తా ఉంటాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.